చందమామ కథ పుట్టింటి దేవత. అంతగా ఆస్తిపరులు కాని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బంగారమ్మకు చిన్నప్పటి నుంచి నగలంటే పిచ్చి మోజు. ఆమె యుక్త వయస్కురాలయ్యాక తల్లిదండ్రులు ఆమెను జమీందారు గారి కచేరీలో గుమస్తా ఉద్యోగం చేస్తున్న వెంకటరమణ అనే అతనికిచ్చి పెళ్లి చేశారు. కాపురానికి వచ్చినప్పటి నుంచి బంగారమ్మ భర్త వెంకటరమణను ఏవేవో నగలు చేయించమంటూ కోరసాగింది. వెంకటరమణ మొదట్లో నవ్వి ఊరుకునేవాడు. కానీ రాను రాను ఆమె నగల పిచ్చి వేధింపు స్థాయికి చేరేసరికి వెంకటరమణ యొక్క ఊరుకుని లాభం లేదనుకుని, మన తాహతుకు తగిన నగలేవో నీకుండనే ఉన్నాయి, నీకు వడ్డాణాలు చంద్రసూర్యహారాలు చేయించడానికి నేనేం జమీందారును కాను, ఆయన కచేరీలో మామూలు గుమాస్తాని, ఉన్నవాడితో తృప్తిపడి నీ బంగారం పిచ్చి మానుకో అని గట్టిగా కోప్పడ్డాడు. బంగారమ్మ చేసేదేమీ లేక ఊరుకున్నది. అయితే ఆమె నగల పిచ్చి మాత్రం మనసును తొలుస్తూనే ఉండేది. ఇలా కొన్నేళ్లు జరిగిపోయాయి. బంగారమ్మ ఒకే ఒక్క కొడుకు గోవిందుకు బాగా చదువు సంధ్య లబ్బి అతడు కచేరీలో ఉద్యోగం సంపాదించిన కొద్ది రోజుల్లోనే వెంకటరమణ తీరని అనారోగ్యానికి గురై ఉద్యోగం మానుకుని ఇంటి పట్టునే ఉండసాగాడు. కొడుకు గోవింద్ ఉద్యోగం బంగారమ్మలో తిరిగి బంగారం పిచ్చిని తగిల్చింది. వాడికి పెద్ద కట్నం తీసుకుని పెళ్లి చేసి ఆ డబ్బులతో వడ్డాణం మెడకు రెండు పేటల నాంతాడుతో పాటు ఇంకేవేవో నగలు చేయించుకోవాలని ఆలోచన చేయసాగింది. అయితే ఆమె ఆలోచనలకు భిన్నంగా గోవింద్ పెళ్లి జరిగిపోయింది. అది ఎలాగంటే, గోవింద్ తన స్నేహితుడి పెళ్లికి దూర గ్రామం వెళ్ళాడు. ఆ పెళ్లిలో కమల అనే అమ్మాయి అతన్ని బాగా ఆకర్షించింది. ఇక రెండు మూడు నెలల వరకు ముహూర్తాలు లేవని తెలుసుకున్న గోవిందు కమల తల్లిదండ్రుల అంగీకారంతో స్నేహితుడి పెళ్లి ముహూర్తానికే తాను కమలను పెళ్లి చేసుకుని ఆమెను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడు. కమలను చూసి ఆశ్చర్యపోతున్న తల్లితో గోవిందు, అమ్మా నీ కోడలు, మమ్మల్ని ఆశీర్వదించు అంటూ బంగారమ్మ పాదాలకు నమస్కరించబోయాడు. బంగారమ్మ కోపంతో వెనక్కు జరుగుతూ, ఒరే ఈ పిల్ల నీ భార్య కావచ్చు కానీ నా కోడలు మాత్రం కాదు అన్నది. పక్కనే ఉన్న కమల తండ్రి, అలా కోపగించుకోకండి అక్కయ్య గారు, మా కమల నచ్చడంతో మేము కానీ కట్నం ఇచ్చుకోలేమని తెలిసినా పెద్ద మనసుతో ఈ పెళ్లి చేసుకున్నాడు అల్లుడు గారు అన్నాడు. ఓహో, కానీకి గది లేని దరిద్రపు కుట్టు సంబంధం అన్నమాట అన్నది బంగారమ్మ మరింత కోపంగా. అప్పుడు కమల తల్లి కల్పించుకుని, పెద్దవారు మీరు లేకుండా పెళ్లి జరిపించడం తప్పే, దగ్గరలో ముహూర్తాలు లేవని అల్లుడు గారు పట్టుబట్టారు, మమ్మల్ని క్షమించండి వదిన గారు అంటూ బంగారమ్మ చేతులు పట్టుకుంది. బంగారమ్మ తన చేతుల్ని విదిలించుకుని, అడ్డమైన వాళ్ళు వరసలు పెట్టి పిలుస్తూ ఉంటే ఒంటి మీద తేళ్లు జెర్లు పాకుతున్నట్టుంది, పిల్లని ఇక్కడ వదిలి తిరిగి చూడకుండా ఊరొదిలిపోండి అన్నది. కమల తల్లిదండ్రులు కళ్ళ నీళ్లు పెట్టుకుని కూతురికేసి జాలిగా ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది జరిగినప్పుడు బంగారమ్మ భర్త ఇంట్లో లేడు. అక్కడికి 4 కోసుల దూరంలో ఉన్న ఒక ఊరుకు హిమాలయాల నుంచి ఒక బైరాగి వచ్చాడని, ఆయన ఎటువంటి వ్యాధినైనా ఒకే రకం మందుతో ఒకే మోతాదుతో నయం చేస్తున్నాడని నీలి వార్తగా విని ఆశ కొద్దీ ఆ బైరాగిని చూడబోయాడు. ఆ మర్నాడు ఇంటికి తిరిగి వచ్చిన వెంకటరమణ గోవింద్ ద్వారా సంగతి విని, నాకు అదృష్టం లేదు, ఆ బైరాగి వారం క్రితమే గ్రామం వదిలి ఎటో వెళ్ళిపోయాడుట, మీ అమ్మ సంగతి ఎరిగి ఉండి నువ్వు ఆమెకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకోవాల్సింది కాదు అన్నాడు విచారంగా. బంగారమ్మ వారం తిరగకుండా కోడలు కమల మీద కక్ష సాధింపుకు పూనుకుంది. ఇంటి పని మనిషిని మాన్పించింది. వంట పనుల నుంచి బట్టలు ఉతకటం వరకు అన్నీ కమల చేత చేయించడం మొదలుపెట్టింది. ఇది చాలదన్నట్టు ఒకరోజు ఆమె కమలతో, కానీ కట్నం లేకుండా మహారాణి వైభోగం అనుభవిద్దామని ఇక్కడికి వచ్చావు, ఈరోజు నుంచి నీకు ఒంటిపూట భోజనమే, అది రాత్రిపూట నీ మొగుడితో, ఈ విషయాలు అబ్బాయికి చెప్పావంటే నీ మీద దొంగతనం కట్టి శాశ్వతంగా పుట్టింటికి తరిమేయగలను అని బెదిరించింది. ఒంటిపూట భోజనంతో వారం రోజులు తిరిగేసరికి కమల చిక్కి సగమయ్యింది. ఒక రాత్రి భోజనాలప్పుడు గోవిందు ఆమెను, అదేం అలా చిక్కిపోయావు అని అడిగాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన బంగారమ్మ, తల్లి మీద బెంగ కాబోలు,
రేపు తీసుకుపోయి పుట్టెంట వదిలిరా అన్నది గోవిందుతో. అలాగే అంటూ గోవిందు తల ఊపాడు. ఆ రాత్రి ఎంతకూ నిద్రపట్టక కమల నడిరాత్రి వేళ పెరట్లోకి వెళ్ళి అక్కడ ఒక అరుగు మీద కూర్చుని గయ్యాళి అత్త పెట్టే బాధలను తలుచుకుని దుఃఖించసాగింది. హఠాత్తుగా పక్కనున్న బాదం చెట్టు ఆకులు గలగలమని శబ్దం రావటంతో ఆమె తల ఎత్తి చూసింది. పిశాచం ఒకటి బాదం చెట్టు కొమ్మల్లోంచి ఎగిరి ఆమె ముందుకు దూకుతూ, "భయపడకు, నీకు మేలు చేయడానికే వచ్చాను. ఎందుకు దుఃఖిస్తున్నావు?" అని అడిగింది. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న కమల అత్త బంగారమ్మ పెట్టే బాధలను గురించి పిశాచానికి చెప్పింది. అంతా విన్న పిశాచం ఒక్క క్షణం ఆలోచించి, "సరే, ఈనాటి నుంచి నువ్వు తిన్న 1000 మెతుకుల అన్నానికి ఒక మెతుకు బంగారు మెతుకవుతుంది. రోజంతా నువ్వు తిన్న భోజనాన్ని బట్టి రాత్రి కడిగి బోర్లించిన నీ కంచం కింద బంగారు మెతుకులు ఉంటాయి. బంగారం పిచ్చిగల మీ అత్త ఇక నీకు తిండి పెట్టకుండా మార్చదు" అంటూ అదృశ్యమైపోయింది. మర్నాడు పుట్టింటికి ప్రయాణం కట్టమంటున్న బంగారమ్మతో కమల రాత్రి తన పుట్టింటి దేవత చెప్పిందంటూ పిశాచి అన్న మాటలు వివరించింది. బంగారమ్మ, "ఔరా, నిజమా?" అంటూ కమలకేసి అనుమానంగా చూస్తూ, "నువ్వనే ఆ పుట్టింటి దేవత ఇంతకాలం ఎక్కడా ఘోరిస్తున్నది? నువ్వు కాపురానికి వచ్చిన రోజునే ఆ సంగతి చెప్పి ఉంటే ఈసరికి 6 పేటల బంగారు గొలుసు చేయించుకుని ఉండేదాన్ని. పాపం, ఈ దేవతకు మన ఇంటి దారి కనుక్కోవటం కొంత కష్టమై ఉంటుంది. సరే, ఈరోజుకు నీ పుట్టింటి ప్రయాణం ఆగిపోయింది" అన్నది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక కోడలి కంచం ఎత్తి చూసి బంగారమ్మ దాని కింద ఉన్న 2 బంగారు మెతుకులు చూసి పరమానందం చెందింది. అది మొదలు ఆమె కోడలి చేత 3 పూటల భోజనం చేయించేది. నెల తిరిగేసరికి బంగారమ్మ దొరికిన బంగారు మెతుకులు కరిగించి చెవులకు దుద్దులు చేయించుకుంది. కమలకు తనకు పుట్టిల్లంటూ ఉన్న సంగతే మర్చిపోమ్మని చెప్పింది. బంగారమ్మకు రోజు రోజుకు ఆశ పెరగసాగింది. కడుపు నిండిందని కమల చెప్పినా వినకుండా ఆమె చేత మరింత అన్నం తినిపించడం మొదలుపెట్టింది. ఒక రాత్రి కమల కడుపు నొప్పితోనూ తల్లిదండ్రులను చూడాలన్న బెంగతోనూ దుఃఖిస్తూ పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చుంది. ఆ సమయంలో పిశాచం హఠాత్తుగా ఆమె ముందు ప్రత్యక్షమై, "మళ్ళీ ఏం కష్టం వచ్చింది?" అని అడిగింది. కమల సంగతి చెప్పగానే అది పెద్దగా చిటికివేసి, "ఇక నుంచి నువ్వు తిన్న అన్నం బంగారు మెతుకులు కావటం జరగదు. మీ అత్త ఒక పూట భోజనం మానితే ఆమె కంచం కింద ఒక బంగారు కాసు ఉంటుంది" అని చెప్పి మాయమైంది. తెల్లవారి ఈ సంగతి చెప్పగానే బంగారమ్మ కమలతో, "అయితే ఇంకా నువ్వెక్కడెందుకు తిండి దండగా?" అని అప్పటికప్పుడు బాడుగ బండిలో ఆమెను పుట్టింటికి పంపేసింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం మానేసింది బంగారమ్మ. రాత్రి చూస్తే కంచం కింద మెలమెలమంటూ బంగారు కాసు. మర్నాడు 2 పూటల భోజనం మానేసింది. 2 బంగారు కాసులు దొరికాయి. దీనితో బంగారమ్మకు ఒక కొత్త ఆలోచన పుట్టింది. పుట్టినప్పటి నుంచి రోజూ చేస్తున్న భోజనమే కదా, ఒక 10 రోజుల పాటు మానేస్తే 20 కాసులు బంగారం దొరుకుతుంది. వాటితో చక్కగా వడ్డాణం చేయించుకుని నెల రోజుల్లో జరగబోయే బంధువులింటి పెళ్లికి వెళ్ళి అక్కడ అమ్మలక్కలందరినీ మోర్చపోయేలా చేయొచ్చు. ఇలా ఆలోచించి బంగారమ్మ పూర్తిగా భోజనం చేయటం మానేసింది. 3వ నాటికల్లా ఆమెకు కంచం కింది బంగారు కాసులు తెచ్చుకునే ఓపిక కూడా పోయింది. ఈ స్థితిలో ఆమెకు మరొక వింత ఆలోచన వచ్చింది. ఆమె కొడుకు గోవిందును పిలిచి, "ఒరే బాబు, నువ్వు వెంటనే వెళ్ళి వైద్యుడు ఘటికాచారి గారిని ఏ సగ్గు బియ్యం జావో బియ్యపు జావో తాగటం కూడా భోజనం కిందకే వస్తుందేమో అడిగిరారా" అని ఆయాసపడుతూ చెప్పింది. "ఏమిటి వింత అనుమానం?" అనుకుంటూ గోవిందుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి బంగారమ్మ అడగమన్న ప్రశ్న అడిగాడు. దానికి ఘటికాచారి నవ్వి, "ఒక్క నీరు తప్ప ఏది తిన్నా భోజనం కిందకే వస్తుంది" అన్నాడు. గోవిందు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారమ్మ అపస్మారక స్థితిలో ఉంది. అతను పొరుగింటి వాళ్ల చేత వైద్యుడికి కబురు పెట్టి తల్లిని కాస్త కనిపెట్టి ఉండమని తండ్రి వెంకటరమణను పురమాయించి అత్తవారింటికి వెళ్ళి భార్య కమలతో సాయంకాలానికల్లా తిరిగి వచ్చాడు. కమల బంగారమ్మను చూస్తూనే దుఃఖమాగక బావురుమని, "ఏం జరిగిందత్తయ్యా?" అంటూ ప్రశ్నించింది. బంగారమ్మ కమలను దగ్గరికి పిలిచి ఆమె మంచం పక్కన కూర్చోగానే ఆప్యాయంగా తల నిమురుతూ జరిగింది చెప్పి,
బంగారం లాంటి కోడలు వెంట ఉండగా నేను కాని కూడని బంగారానికి ఆశపడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. అయినా వెర్రి గాని ఈ వయసులో నాకు మెడలో గొలుసులెందుకు, నడుముకు వడ్డాణమెందుకు? ఆ బంగారం ఏదో నువ్వు తీసుకుని నచ్చిన నగలేవో చేయించుకో. మీ మామగారికి మాత్రం జరిగింది చెప్పకు, నవ్విపోగలడు అన్నది. ఆ తర్వాత కమల చేసిన సపర్యలతో బంగారమ్మ నెల రోజులకు మామూలు మనిషి అయ్యింది. కథ సమాప్తం. బేతాళ కథ వ్యర్థ ప్రయాస. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుసాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ వ్యర్థ ప్రయాస చూస్తూ ఉంటే నాకు భీమసేన మహారాజు జ్ఞాపకం వస్తున్నాడు. నీలాగే ఆయన కూడా తలకు మించిన పనికి పూనుకుని చివరకు విఫలుడయ్యాడు. శ్రమ తెలియకుండా ఉండటానికి నీకు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ప్రాగ్జ్యోతిష నగరంలో పౌండ్రకుడనే ఒక మహావిద్వాంసుడు ఉండేవాడు. ఆయన సమస్త శాస్త్రాలు చదివినవాడు. కోరినట్టయితే ఆయనకు రాజాశ్రయం సులువుగా లభించి ఉండేదే. కానీ ఎక్కడి చూసినా రాజధర్మం అడుగంటినట్లు కనిపించటం చేత పౌండ్రకుడు స్వతంత్రంగా బతకగోరి మంత్రశాస్త్రంలో కృషి చేసి అనేక అసాధారణ శక్తులు సంపాదించుకున్నాడు. ఇంతేకాక హిమాలయాలకు వెళ్ళి అక్కడి గుహలలో కూర్చుని యోగ విద్య అభ్యసించి అనేక సిద్ధులు సాధించాడు. ఆ తర్వాత అతను ప్రజలకు తన అద్భుత శక్తులను ప్రదర్శించి చూపుతూ వచ్చాడు. కాలక్రమాన పౌండ్రకుడి ఖ్యాతి ఆ దేశపు రాజైన భీమసేన మహారాజుకు తెలియవచ్చింది. ఆయన పౌండ్రకుణ్ణి పిలిపించారు. రాజాజ్ఞ కదా అని పౌండ్రకుడు వచ్చాడు. వెంటనే భీమసేన మహారాజు పౌండ్రకుణ్ణి చీకటి కొట్టులో బంధింపజేసి అన్నపానాలు లేకుండా ఏడాది పాటు ఖైదు చేశాడు. ఏడాది అయినాక చీకటి కొట్టు తలుపులు తెరవగా పౌండ్రకుడు, చచ్చిపోలేదు సరికదా, ముప్పూటలా సుష్టుగా భోంచేస్తున్నవాడిలాగా మిసమిసలాడుతూ నవ్వు ముఖంతో బయటికి వచ్చాడు. పౌండ్రకుడు మంత్రసిద్ధి గలవాడని భీమసేన మహారాజుకు స్పష్టంగా తెలిసిపోయింది. ఏడాది పాటు అన్నము నీరు లేకుండా ఉన్నవాడు దేనికైనా సమర్థుడే. అందుచేత భీమసేన మహారాజు పౌండ్రకుణ్ణి ఎలాగైనా నిర్మూలించాలని నిశ్చయించుకున్నాడు. పౌండ్రకుడు రాజుతో, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. ఎందుకు వెళ్ళిపోవటం అన్నాడు భీమసేన మహారాజు. ఇక్కడే ఉంటే మీరు నా ప్రాణాలు తీస్తారు గనుక అన్నాడు పౌండ్రకుడు. అదేమీ లేదు, వెళ్ళాలని ఉంటే అలాగే వెళ్ళవచ్చు, భోజనం చేసి మరీ వెళ్ళు అన్నాడు రాజు. భోజనాలు చేసేటప్పుడు పౌండ్రకుడు పాయసం గిన్నెను దగ్గరకు తీసుకుంటూ, ఇది మనమిద్దరము చెరి సగము తాగాలని నా కోరిక అన్నాడు. ఒక గిన్నెలో నుంచి ఇద్దరు తాగాలంటే ఎవరో ఒకరు ఎంగిలి పాయసం తాగాలి. ఈ పౌండ్రకుడు తన ఎంగిలి తాగమంటాడేమోనని భీమసేన మహారాజుకు అనుమానం కలిగింది. కానీ పౌండ్రకుడు ఒక చిన్న పిడిపాకు లాంటిది తీసుకుని పాయసాన్ని రెండుగా కోశాడు. ఆ తర్వాత అందులో సగం తాను తాగి మిగిలినది మీరు తాగండి మహారాజా అన్నాడు. భీమసేన మహారాజు పౌండ్రకుడి శక్తులకు అద్భుతం చెంది కూడా పాయసాన్ని తాగటానికి పస్తాయించాడు. అది గమనించి పౌండ్రకుడు, పోనివ్వండి, అది కూడా నేనే తాగేస్తాను అంటూ పాయసం గిన్నె ఖాళీ చేసి ఆ గిన్నెను పైకి ఎగరవేశాడు. ఆ గిన్నె దాదాపు కప్పు దాకా వెళ్ళి కొంతసేపటి వరకు అక్కడే అటూ ఇటూ ఊగుతూ ఉండిపోయి తర్వాత కింద పడిపోయింది. ఈ వింతను చూసి భోజనాలు చేస్తున్న వారంతా నివ్వెరపోయారు. తీరా గిన్నె కింద పడినాక పౌండ్రకుడి కోసం చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు. పౌండ్రకుణ్ణి ఎలాగైనా చంపించి తీరాలన్న నిర్ణయం భీమసేన మహారాజుకు మరింత బలంగా కలిగింది. అతన్ని పట్టుకురమ్మని భటులను పంపాడు. రాజభటులు పౌండ్రకుడి ఇంటికి వచ్చి వెతికారు. ఇది గ్రహించి పౌండ్రకుడు ఒక ఆవుగా మారి తన ఇంటి ముందుండే ఆవుల మందలో చేరిపోయాడు. భటులు తెలివైన వాళ్ళు. వారు ఆవులను లెక్కించి ఉండవలసిన దానికన్నా ఒకటి ఎక్కువ ఉన్నట్టు కనిపెట్టి ఆ ఆవులతో, రాజుగారు నీతో మాట్లాడాలని మాత్రమే కోరుతున్నారు, భయపడక నీ నిజరూపం ధరించు అన్నారు. అప్పుడు ఒక ఆవు మందలో నుంచి ముందుకు వచ్చి మనిషి గొంతుతో, ఇది నిజమేనా అని అడిగింది.
అవే పౌండ్రకుడే ఉంటాడనుకుని భటులు దాన్ని పట్టుకోబోయారు. అంతలోనే ఆవులన్నీ ముందుకు వచ్చి ఇది నిజమేనా అని అడిగాయి. ఏ ఆవును తీసుకుపోవాలో తెలియక భటులు వచ్చిన దారి పట్టారు. కొంతకాలం గడిచింది. రాజుగారి అనుగ్రహం సంపాదించగోరిన వాడెవడో వెళ్ళి పౌండ్రకుడు ఫలాని చోట ఉన్నాడు అని చెప్పాడు. రాజు తన భటులను పంపాడు. పౌండ్రకుడు కావాలనే వారికి దొరికిపోయాడు. అలా దొరికిన పౌండ్రకుడిని రాజుగారు ఖైదులో పెట్టించాడు. తర్వాత అతన్ని చిత్రహింసలు చేయటానికి భటులు రాగా వారికి ఇద్దరు పౌండ్రకులు విడివిడిగా కనిపించారు. వారిలో ఒకడు ఖైదు వెలుపల ఉన్నాడు, రెండోవాడు ఖైదు లోపల నిలబడి ఉన్నాడు. భటులు వచ్చి ఈ మాట చెప్పేసరికి భీమసేన మహారాజుకు మండిపోయింది. మీరు ఆధముణ్ణి వజ్రశిల వద్దకు తీసుకుపోయి తల తీసేయండి అని ఆయన ఆజ్ఞాపించాడు. అయితే ఆ ఆజ్ఞ నిర్వర్తించేలోపుగా పౌండ్రకుడు అదృశ్యమైపోయాడు. వెంటనే నగర ద్వారాలన్నీ మూయించి పౌండ్రకుడి కోసం నగరమంతా గాలించారు. పౌరులు కూడా రాజభటులకు తోడ్పడ్డారు. ఆ మనిషి ఎలా ఉంటాడు అని పౌరులు అడిగితే రాజభటులు పౌండ్రకుడి గురించి వర్ణించి చెప్పారు. కానీ అదే వర్ణనకు సరిపోయే వాళ్ళు వందల సంఖ్యలో పౌరులకు కనపడసాగారు. ఎవరిని పట్టుకోవాలో వారికి తెలియలేదు. ఈ సంగతి విని భీమసేనుడు పౌండ్రకుడిలాగా కనిపించిన ప్రతి ఒక్కడిని చంపండి అని తన భటులకు ఉత్తర్వించాడు. భటులు పౌండ్రకుడి లాంటి వాడిని ఒకడిని చంపి గోతంలో వేసి తీసుకుని రాజుగారి ఎదుట పెట్టారు. గోతం విప్పి చూస్తే దాని నిండా గడ్డి పీచు కనిపించాయి, కానీ శవం లేదు. ఇన్నిసార్లు అపజయం పొందినప్పటికీ పౌండ్రకుడిని చంపించాలన్న నిర్ణయాన్ని భీమసేన మహారాజు మార్చుకోలేదు. ఆయన తన సేనానాయకుడిని పిలిచి, నీవు 10,000 మంది సైనికులను వెంట పెట్టుకుని బయలుదేరి ఎలాగైనా ఆ పౌండ్రకుడిని చంపిరా అని ఆజ్ఞాపించాడు. సేనానాయకుడు తన సేనతో సహా దేశాటన ప్రారంభించాడు. ఆయన ఒక మైదానంలో విడిసి ఉండగా పౌండ్రకుడు సేనాపతి గుడారం ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆయన చేతిలో ఒక చట్టి, రెండో చేతిలో ఒక సంచి ఉన్నాయి. ఆయన వాటిని కింద పెట్టి, సేనాపతి, నేను పౌండ్రకుణ్ణి. నీకు నీ సైనికులకు విందు చేయటానికి ఈ మద్యము ఈ భోజనము తెచ్చాను అన్నాడు. పౌండ్రకుడు తన మంత్రశక్తిని ప్రదర్శించబోతున్నాడని సేనాపతికి అర్థమైంది. ఆయన పౌండ్రకుడి శక్తులను గురించి విని ఉన్నాడు, కానీ స్వయంగా చూడలేదు. అందుచేత పౌండ్రకుడితో, విందు చెయ్యండి, కానీ మేము 10,000 మందిమి ఉన్నాం అన్నాడు. పర్వాలేదు, ఒక్కొక్కరిని రమ్మనండి అన్నాడు పౌండ్రకుడు. ఆ చట్టిలో నుంచి ఎంత మద్యం తీసినా ఇంకా వస్తూనే ఉంది. అలాగే సంచిలో నుంచి ఎంత ఆహారం తీసినా వస్తూనే ఉంది. సైనికులందరికీ పూర్తిగా కైపెక్కింది. వారు ఆ చట్టిని సంచిని కాజేద్దామని ప్రయత్నించారు. కానీ ఎంతమంది పట్టిలాగినా అవి రెండూ భూమికి కరుచుకుపోయి కదల్లేదు. ఇంత మహిమ గలవాణ్ణి నేను చంపటమేమిటి అనుకుని సేనాపతి పౌండ్రకుణ్ణి తన దారిన వెళ్ళిపోనిచ్చాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒకనాటి సాయంకాలం భీమసేన మహారాజు ఒంటరిగా ఉన్న సమయంలో పౌండ్రకుడు ప్రత్యక్షమై, మహారాజా, అలా ఉద్యానవనం కేసి వ్యాహ్యాళి పోదామా అని అడిగాడు. నీవు నడుస్తూ ఉండు, నేను వెనకట్టితే గుర్రం మీద వస్తాను అన్నాడు భీమసేన మహారాజు. తర్వాత ఆయన తన కత్తిని తీసుకుని గుర్రం ఎక్కి బయలుదేరాడు. రాజు కొంత దూరం వెళ్ళాక ముందు నడుస్తూ పౌండ్రకుడు కనిపించాడు. దారి నిర్మానుష్యంగా ఉంది. దబ్బున పౌండ్రకుణ్ణి సమీపించి తన కత్తితో అతని తల నరికేద్దామని రాజు గుర్రాన్ని మరింత వేగంగా తోలాడు. పౌండ్రకుడు పావుకోళ్లు ధరించి నింపాదిగానే నడుస్తున్నప్పటికీ రాజుగారి గుర్రం అతన్ని చేరుకోలేకపోయింది. అతి వేగంతో అది చాలాసేపు పరిగెత్తి నురుగులు కక్కుతూ పడిపోయింది. రాజు కూడా దానితో పాటే స్పృహ తప్పి పడిపోయాడు. పౌండ్రకుడు ఏమైనది ఎవరికీ తెలియదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. పౌండ్రకుడి శక్తులు తనకు అతీతమైనవని భీమసేన రాజుకు మొదటనే తెలిసి ఉండాలి. మందమతి అనుకున్న రెండోసారి తెలిసి ఉండాలి. ఆ సంగతి తెలిసి కూడా ఆయన పౌండ్రకుణ్ణి రూపుమాపటానికి అన్ని యత్నాలు ఎందుకు చేశాడు? తన సేనానాయకుడు గ్రహించిన విషయాన్ని ఆయన గ్రహించలేదా? గ్రహిస్తే ఆ ప్రయత్నం ఆయన ఎందుకు మానుకోలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో
నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఒక్క అనుభవము కలగకముందే భీమసేన మహారాజుకు పౌండ్రకుడి శక్తి తన శక్తులన్నింటినీ మించినదని తెలుసు. అందుచేతనే మొట్టమొదటి నుంచి ఆయన పౌండ్రకుణ్ణి చంపటానికే యత్నించాడు. ఆయన అలా చేయటంలో వింత ఏమీ లేదు. తన రాజ్యంలో తనను మించిన శక్తివంతుడున్నంతకాలము ఏ రాజు సహించలేడు. ఏ రాజ్యంలోనైనా సర్వశక్తి సంపన్నుడు రాజే అయి ఉండాలి. అలా కాని పక్షంలో అతని పరిపాలన అపహాస్యం పాలవుతుంది. అందుచేత భీమసేన మహారాజు పౌండ్రకుణ్ణి నిర్మూలించ యత్నించటం సహజమే. ఆయన యత్నాన్ని వ్యర్థ ప్రయత్నం అనటానికి కూడా లేదు. ఎందుకంటే ఎంత సిద్ధ పురుషులైనప్పటికీ చిరంజీవులు కారు. మరణం వారికి ఎప్పటికైనా రాసిపెట్టే ఉంటుంది. ఆ మరణం తనకు అనుకూలంగా ఉండగలందులకే భీమసేన మహారాజు ప్రయత్నించాడు. అందులో కూడా తప్పేమీ లేదు అన్నాడు. రాజుకు ఇలా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.